న్యూజిలాండ్తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ మన టీమిండియా స్క్వాడ్ను రిలీజ్ చేసింది. అయితే ఈ స్క్వాడ్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పేరు లేదు. సో ఇద్దరికీ అయితే ఈ టెస్ట్ సిరీస్ నుండి రెస్ట్ ఇచ్చినట్లు క్లియర్గా తెలుస్తుంది. అయితే విరాట్ మాత్రం మొదటి టెస్ట్ వరకే రెస్ట్ తీసుకుంటాడు, రెండు టెస్టులో అతను కెప్టెన్గా తిరిగి రీఎంట్రీ ఇస్తాడు. బట్ రోహిత్ మాత్రం పూర్తిగా ఈ సిరీస్ నుండి రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఇక ఇద్దరితో పాటు రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి మరియు షార్దుల్ ఠాకూర్ కూడా ఈ టెస్ట్ సిరీస్ నుండి రెస్ట్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే డిసెంబర్17 నుండి మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ 3 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడతారు. సో దీని గురించే కొన్ని ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న హనుమ విహారికి కూడా ఈ సిరీస్ నుండి రెస్ట్ ఇచ్చారు. ఇక విరాట్ లేని నేపథ్యంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు అజింక్య రహానే కెప్టెన్సీ చేస్తాడు, అలాగే వైస్ కెప్టెన్గా చతేశ్వర్ పుజారా ఉంటాడు. సో ఒకసారి మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్గా అజింక్య రహానే, కేఎల్ రాహుల్, మయంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, శుభమన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ను స్క్వాడ్లోకి తీసుకున్నారు. ఇక వికెట్ కీపర్స్గా రుద్ధిమన్ సహా మరియు కేఎస్ భరత్ను ఎంపిక చేశారు. అలాగే ఆల్రౌండర్స్గా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మరియు అక్షర్ పటేల్ను టీంలోకి తీసుకున్నారు. ఇక బౌలర్స్గా జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ మరియు ప్రసిద్ధ కృష్ణను స్క్వాడ్లోకి పిక్ చేశారు. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్కు రెస్ట్ ఇచ్చారు కాబట్టి చాలామంది కొత్త ఆటగాళ్ళు అయితే ఈ స్క్వాడ్లోకి వచ్చారు. ముఖ్యంగా మన తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ఈ టెస్ట్ సిరీస్లో డెబ్యూ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అతనితో పాటు విరాట్ కోహ్లీ లేడు కాబట్టి అతని ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ కూడా డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. ఇక నాలుగో స్పిన్నర్గా జయంత్ యాదవ్ను స్క్వాడ్లోకి తీసుకోగా ఇంగ్లాండ్ సిరీస్లో నెట్ బౌలర్గా ఉన్న ప్రసిద్ధ కృష్ణ కూడా స్క్వాడ్లో ప్లేస్ దక్కించుకున్నాడు. సో ఈ స్క్వాడ్ అయితే మరీ అంత స్ట్రాంగ్ అని చెప్పలేం, ఎందుకంటే మన అపోనెంట్ టీం టెస్ట్ ఛాంపియన్స్ అయిన న్యూజిలాండ్ టీం. మరి విరాట్, రోహిత్, బుమ్రా మరియు షమి లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేని మన టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాలి.